అటు తాడేపల్లిలో ఏపీ ప్రభుత్వ సలహాదార సజ్జల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రేమగా పేదలతో, ప్రేమగా మహిళలు పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రం కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాలు, జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి. 73 74 ఏళ్ళ తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది. నేను అది ఏదో ఇది అనుకున్నా. మనం చూస్తే తిరుపతిలో మాట్లాడుతూ అది నిజంగానే అన్నాడట. బీజేపీ దగ్గర పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయొద్దు, వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నాడంట. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు, తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ నటి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ను బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు. ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు. అది మొన్న అంటున్నాడు. ఏమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు. ఇంకా అలాంటివి అయితే కొల్లలు చెప్పాలంటే. ఈయన వ్యవస్థల గురించి, వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అని అంటే, ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లో అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన మీరు చూడండి. 19లో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటి చేశాడో ఒక్కసారి చూడండి. పెట్టుము సౌండ్ ఇది 2019 ఎందుకే కష్టపడాలి, ఎందుకు మీటింగ్ మాకు నిజమో మేము అడిగి మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవునక ఢిల్లీ చెప్పినంత యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎందుకు ఫాలో అయ్యారు? లేకపోయినా మీరు నేను అంటానంటే మీ కాన్షియస్ ఒకటి వన్ అంటే పోస్ట్ ఆఫీస్ వర్ హ్యావింగ్ పవర్స్ ఏమంటే అబాలిష్ చేయమని మిమ్మల్ని తీసుకోమనండి. ఆయన పెట్టుకోమని ఒక క్లర్క్ పెట్టుకొని చేయమని చూస్తాను. రెవల్యూషన్ కమిషన్ అన్నీ నేను చెప్తాను. అంత ఈజీగా నేను టేకప్ చేశారంటే లాజికల్ గా పోవాలి. ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అనుకోవచ్చు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఎప్పుడు ఇది? 2019 ఐ థింక్ ఏప్రిల్లో ఎన్నికలకు 14 వారం ముందేమో. నేను ఆయన ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి అటాక్ లాగా వెళ్ళి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు కదా. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్ళి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా? ఈరోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడా పెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి, సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత అది వాళ్ళ విచక్షణ అధికారాన్ని యూజ్ చేసి చేసేది. అలాగే ఇటువైపు అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగినన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ. అది ఉంటుంది గవర్నమెంట్, దాని దారిన అది నడవనివ్వాలి అనే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదా ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లున్నారు. ఈరోజు చాలామందికి అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు పాపం దాన్ని ఏమంటే అధికారంలో లేనందువల్ల ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు. కానీ కాదే, అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే. ఆ రోజు అలాగే చేశాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది, ఈరోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక 5 ఏళ్ళు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది. అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు.
ఇది వ్యవస్థల మీద ఉండే గౌరవం ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు ప్రజలు ఐదేళ్లలో మర్చిపోయింటారని అనుకుంటున్నాడు ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే ఒకటి రెండు ఇష్యూస్ ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన చేయిన దాష్టీకం చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం ఆయన దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం లక్షణంగా ఒకటవ తేదీ ఉదయానికి పెన్షన్లు అందేవి సరే ఏప్రిల్ కాబట్టి మూడవ తేదీ ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇది రేపు మే వస్తే ఫస్ట్కే వస్తాయి మే వస్తే మే ఫస్ట్కు అప్పటికే వాలంటీర్లు చేయడానికి లేదు ఎందుకంటే మే 13th జూన్ కూడా ఉండదు ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడు అప్పుడు ఎప్పుడైతే అప్పుడు తెల్లవారుజామున పొద్దున్నే వెళ్ళి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత 4 ఏళ్ల 10 నెలలు అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి 3 నెలలు 4 నెలలు పట్టింది కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అనవాయితీగా ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ నువ్వు కక్షతో చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన వెనక ఆయనను దిక్సూచి లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు రాధాకృష్ణ వీళ్ళు నడుపుతూ ఓ దుష్ప్రచారం విషప్రచారం వాలంటీర్ల వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారు అనేది మీరు అందరూ గమనిస్తే ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు దానివల్ల ఆయన సాధించేది ఏం లే ఎందుకంటే 4 ఏళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే 4 ఏళ్ల పాటు జరిగే ఉంటుంది ఈరోజు ఈ నెల 2 నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన ఇంటికి వెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమనంటే ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నందువల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల అది సహజంగానే చెప్పులు అరిగేటో లేకుంటే ఎండల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చుట్టిరకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది ఆ పని చేస్తున్నది వాలంటీర్లు నువ్వు దాన్ని ఎలాగూ తప్పించలేవు ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవడేమో ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలా ఇంకో దాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభ పెడతాయి కాబట్టి వాటిని ఆపించండి అని చెప్పేవాడేమో అంత ధైర్యం చాలినట్లా సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన తప్పను దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి దానివల్ల ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది ఈసీ ఏమైంది ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అంది ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమి అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకుంటుంది హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది దాని బాధ్యత అది అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని 126,000 130,000 సెక్రటరియట్ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో ఇప్పించు ఇంటికి పంపించే అని అన్నావు ఏ వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి రాగలిగిన ఏబుల్ బాడీ వీళ్ళంతా రండి మిగిలిన వాళ్ళకి మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు 2 డేస్లో నేను ఈరోజు చూస్తే 93% పైన అయిపోయింది అంటే కరెక్ట్ 2 అండ్ హాఫ్ డేస్లో 90% పైన కంప్లీట్ చేశారు మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి 85 అయ్యేది సెకండ్ డేకి అయిపోయేది మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాల్లో కొంత అయిపోయేది ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ పక్కకు తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్లో సహజంగానే ముందుగా నుంచి మేము ఏదైతే భయపడుతున్నామో అందరూ భయపడుతున్నారో ఎండలకు బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి ఎందుకంటే వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది ఫస్ట్కు వచ్చే శాలరీను ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది 2-3 రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు డబ్బులు లేవని మరి డబ్బులు లేకపోతే 2 డేస్లో ఎట్లా ఇచ్చారబ్బా మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు అది దారుణం దాని మీద నీకు సింపతి లేదు మళ్ళీ అది తీసుకుని నిన్న ఇంకో లెటర్ రాస్తాడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అసలు ఇంత రాక్షస మనస్తత్వము ఇంత యాగి చేసే మనస్తత్వము ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి ఒక వార్డు స్థాయి నాయకుల్లో కూడా ఎవరు చూడము
అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడైతే లేదా ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడైతే ఎందుకంటే మామూలు సాధారణ సమాజంలో ఉండే వాళ్ళు కూడా మాత్రం మెచ్యూరిటీ ఉంటుంది నువ్వే ఈ సిస్టమ్సే పనికిరాని అసలు లేవని ముందు డినై చేసావు ఉన్నవన్నీ మీ వాలంటీర్లంతా మీ ఏజెంట్లు అన్నావు సెక్రటరీట్ అనేది అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావు ఈరోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి వాళ్ళని ఎందుకు వాడుకోమంటారు వీళ్ళని ఇళ్ళకి ఎందుకు పంపరు అంటారు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకొని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఆయన దిక్సూచి లాంటి లేకుంటే ఆయన మోస్తున్న రామోజీరావు కానీ రాధాకృష్ణకు కానీ ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారు వదిన పురంధేశ్వరి కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్లకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాలి అది అధికారంలో ఆయన ఉండాలి ఇది ఇది టెర్రరిజం అనాలనా నాకు అర్థం కావట్లేదు లేకపోతే మీడియా ట్రయల్స్ అదే ఈడ్చి పారేసిన ఈసీ అంటాడు అదే ఈనాడు మరుసటి రోజు వీళ్ళ ఎస్పీలని మళ్ళీ వెళ్ళేస్తాడు వచ్చిన వాళ్ళు అదే న్యూస్ పేపరా కరపత్రం అనేది కూడా కాదేమో ఎందుకంటే కరపత్రం అంటే వాళ్ళ విధానాలు ప్రకటించుకుంటారు తెలుగుదేశం పార్టీ కరపత్రం అందామనుకుంటే కరపత్రం అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఆ విధానాలు సీరియస్ ఇది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాస్తారు ప్రజలకు అర్థమయ్యే అజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజలకు అర్థమయ్యే అంశాలు చెప్తారు ఇది ఇది నీ నీకు నీ పైత్యం అంతా లోపల ఉన్నదంత తన్నుకొని వస్తున్నదంత సరే రామోజీరావు ఇంకోటి ఈ మధ్య మార్గదర్శక కేసు నడుస్తున్నప్పటి నుంచి ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు ఇంకా ఈ దీంట్లోనే ఎక్కడ తన గుండె ఆగిపోతుందేమో నాకు అనిపిస్తుంది తన వాలకం చూస్తా అంటే తన రియాక్షన్